ఇరు రాష్ట్రాల వార్తలకు సంబంధించిన వార్తలను స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలను ఇప్పుడు తెలుసుకుందాం. భారత చైతన్య యువజన పార్టీ బీసీవై ఆధ్వర్యంలో విజయవాడలో వరుసగా రెండో రోజు కూడా జాబ్ మేళా కొనసాగుతోంది. నిన్న మొదటి రోజు అభ్యర్థుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున విద్యార్థులు నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరవుతున్నారు. నిన్న ఇంటర్నెట్ సేవలకు ప్రభుత్వం భంగం కలిగించిందని జామర్లతో సిగ్నల్ జామ్ చేశారని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఈ రోజు అలాంటిదేమీ జరగకుండా చూసుకుంటామని రామచంద్ర యాదవ్ తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జారీ చేసిన ఐటీ నోటీసుల వివరాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల కాపీ ప్రైమ్ 9 చేతికి చిక్కింది. 2022 సెప్టెంబర్ నెల నుంచి ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబు నాయుడికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని తాజా నోటీసుల ద్వారా తేలింది. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న సెక్షన్లపై చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కూడా ఐటీ శాఖ చంద్రబాబుకి గట్టి సమాధానమే ఇచ్చింది. తాము జారీ చేసిన నోటీసులపై సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు. సంతమాగులూరు అడ్డ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. 7 ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7లో 3 మృతి చెందగా 4కి తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులు వైద్యం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ గాయపడిన వారిలో మరో 2 కూడా మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు గుంటూరు నల్ల చెరువుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల్ల అటవీ ప్రాంతంలో రాత్రి భారీ వర్షం నమోదైంది. దీంతో గిద్దలూరు నుంచి అంబరవరానికి వెళ్లే దారిలో ఉప్పోగు వాగు ఉధృతంగా ప్రవహించింది. బైక్పై రోడ్డు దాటే ప్రయత్నం చేసిన 2 యువకులు వాగులో కొట్టుకుపోగా వారిని పోలీసులు రక్షించారు. గిద్దలూరుకు చెందిన రహీం ఖలీల్ ని గిద్దలూరు నుంచి అంబవరానికి వెళ్తూ ఉండగా ఉప్పోగు వాగులో కొట్టుకుపోయారు. వారు పక్కనే ఉన్న చెట్లను పట్టుకుని రక్షించమని కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది యువకులను రక్షించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పవన్ కళ్యాణ్ పాలకోలు నుంచి పోటీ చేయాలని నిర్మాత బన్నీ వాసు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో బన్నీ వాసు పాల్గొన్నారు. 2009లో పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయారు. 2019లో భీమవరంలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. ఈ 2 సార్లు చాలా బాధలు చవి చూశామని బన్నీ వాసు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కుటుంబం నుండి పాలకొల్లులో ఎవరో పోటీ చేసినా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రెల్లిపేటలో వేడుక చేయటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు బన్నీవాస్. పల్నాడు జిల్లా ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత అనుచరులు వీరంగం సృష్టించారు. బొలవరానికి చెందిన వైసీపీ నేత ఈపూరి వెంకటేశ్వర రెడ్డిని కారు మధ్య మత్తులో ఉన్న 2 యువకులు బైక్తో ఢీకొట్టారు. వారితో వెంకటేశ్వర రెడ్డి వాగ్వాదానికి దిగగా ఆ 2 తమ పేరు సాయి శివ, ఏం చేస్తావో చేసుకో అంటూ సవాల్ చేసి వెళ్లిపోయారు. వైసీపీ నేత ఈ ఘటనపై ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోనికి దిగిన పోలీసులు సాయి, శివని అదుపులోనికి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో చొరబడి సాయి, శివ అనే యువకులపై దాడి చేశారు. అడ్డుకున్న ఎస్ఐపై కూడా దాడి చేశారు. ఇద్దరిని తమకు అప్పగించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. అయితే ఈ దాడిలో ఎస్ఐ కిషోర్కు చేతిపైన, ముఖం పైన గాయాలు కాగా ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కారుపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పల్నాడు జిల్లా మాచర్లలో భారీ వర్షం కురిసింది. దీంతో పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద నీరు చేరడంతో జల కళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో ఎత్తిపోతలకు అటవీ మార్గాల ద్వారా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎత్తిపోతల దగ్గర 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ ఉండటంతో పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల అందాలు చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలం మందలపరు గ్రామంలో టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా గుడిపాలలో ఏనుగుల దాడిలో సెల్వి వెంకటేశ్వరులు అనే దంపతులు మరణించారు. వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నేత లోచన్ శ్రీరామ్ పరామర్శించారు. వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న హామీని కూడా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ, నరసాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జకం అమ్మాని బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు వివాహం జరిపించేందుకు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజ్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్తో పాటు నరసాపురానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.